ప్రార్థన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ఏసే నామంలో వందనాలు క్రీస్తు మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి గురువారం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రార్థన టీవీలో ప్రసారం చేయబడుతుంది దైవజనులు ఎన్ రూబెన్ నయ్య గారు దైవర్తమనం అందిస్తారు మీరందరూ విని దేవుని దీవెనలు పొందవలసిందిగా దేవుని పేరట మనం చేసుకుంటున్నాం మీ అందరికీ వందన ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఈ దినము దేవుని యొక్క వర్తమానం మనం విందాము చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానం మనం వినాలని ఆశపడుతున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులై తండ్రి ప్రేమ నమ్మకమైన ప్రభా నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం వాక్యం ద్వారా మీరు మాట్లాడి యవ్వనస్తులకు కావలసినటువంటి మంచి మాటలు వినిపించి సహాయం చేయమని నీ కృపాసని తోడుగా ఉంచి ఆశ్రయించమని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో నాయన మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డను రక్షించి జాగ్రత్తగా ఉంటకు సహాయం చేయమని పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యములో మనం వినే ముందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ చక్కగా మీరందరూ కూడా దేవుల్లో ఎదగాలని ప్రభువులో ఫలించాలని మరి ఈ యొక్క దేవుని యొక్క వర్తమానం అందించటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొని యవనస్తులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా వాక్యము అందరికీ ఉపయోగపడేదే కాబట్టి వాక్యం ప్రత్యేకంగా యవనస్తులు తప్పక వినాలని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుని ధ్యానంలోకి వెళదాం చూడండి దేవుని యొక్క వాక్య భాగం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఒక మాట ఉంది యవనస్తులు దేవుని చేత తమ నడక అదిగో యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న ద్వారానే కదా చూడండి యవనస్తులైనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు మరి యవనస్తులైనటువంటి వారిని సాతానుడు అనేక రీతులుగా పాడు చేసి వారు జీవితాలు నాశనం చేస్తున్నాడు కాబట్టి యవనస్తులను ఒక టార్గెట్గా పెట్టుకున్నాడు ఎక్కువగా సాతానుడు ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులందరినీ రక్షణ పొందిన వారిని కూడా సాతానుడు పాడు చేయటకు సిద్ధంగా వాళ్ళని వాడుకుంటున్నాడు కాబట్టి ప్రియ యవనస్తులారా ప్రభువుని నమ్ముకున్నారా నమ్ముకుంటే మంచిదండి ఆయన వాక్యమిని మరి ఆ ప్రభువుని నమ్ముకుంటే మీరు రక్షింపబడితే ఎంతో ఆశీర్వాదం రోమిళిక రాజపతి పది పదిహేనులో మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమిని రక్షింపబడి మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకున్నటువంటి వారైతే యవనస్తులైనా పెద్దలైనా పిల్లలైనా చాలా మంచిదండి మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలో ఎవరైతే ఉంటారో వారు ప్రభువులో జాగ్రత్తగా ఉండాలి అలాగే కాకుండా రక్షణ పొందని వారు యవ్వనస్తులు రక్షణ పొంది ప్రభువులో జీవించటం అనేది చాలా మంచిది నూట పంతొమ్మిది తొమ్మిదిలో దేవుని వాక్యాన్ని యవ్వనస్తులు జాగ్రత్తగా చూసుకోవాలి యవనస్తులు దేని చేత తమ నడత దిద్దుకుంటారంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా చదువుకోవాలి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు గ్రహించాలి వాక్యమే దేవుడని దేవుని వాక్యంలో వ్యవహాను సువార్త ఒకటి అధ్యాయం ఒకటి వచ్చినంలో అది ఎంత వాక్యం ఉండను ఆ వాక్యం దేవుడు ఆ వాక్యాన్ని చదువుకుంటే యవ్వనస్తుల ప్రవర్తన కానీ యవ్వనస్తుల జీవితం కానీ వాక్యం ద్వారా మార్చబడతారనే సత్యాన్ని మనము గ్రహించుకోవాలని దేవుని బిడ్డలు మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి యవనస్తులు వారు ఎవరైతే వాక్యం జాగ్రత్తగా చూసుకుంటారో వారు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటారో ఆ వాక్యమును బట్టి వారు దేవుని యొక్క వాక్యములో ముందుకు సాగుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యం నూట పంతొమ్మిది పంతొమ్మిది ఒక్కసారి చదవండి యవనస్తులు చేత తమ అడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటా యవనస్తుల రోజులో చాలా ప్రవర్తన భయంకరంగా ఉంటుందండి అలాంటి ప్రవర్తన ఉండటం మంచిది కాదు యవనస్తులు కూడా త్రాగుడికి బానిసలైపోతున్నారు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంట ద్వారానే కదా అవునండి దేవుని వాక్యాన్ని యవనస్తులు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే యవనస్తులు మరి త్రాగుడికి బానిసలు అవుతున్నారు యవనస్తులు మరి గుట్కాలకు బానిసలు అవుతున్నారు యవనస్తులు టీవీలో ఉన్నటువంటి కార్యక్రమాలకి బానిసలు అవుతున్నారు సెల్ ఫోన్కి బానిసలైపోయి చూడరానివి చూసి వారి జీవితాలు నాశనం చేసుకుంటాం అంతేకాదు యవనస్తులు అనేకమైన గేములు ఈ యొక్క సెల్ ఫోన్ ధర వాడి వారు చాలామంది మరణిస్తున్నట్లుగా ఉంది కాబట్టి సాధనుడు అనేక విధాలుగా యవనస్తులను పాడు చేసి కొంతమందిని అనేక రీతిలుగా యువతీ యువకులను ప్రేమ అనేటువంటి ఆ మైకులో దించివేసి మొత్తు అనేటువంటి ఆ మైకులో దించివేసి సాతానుడు నరకానికి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరిని పాడు చేస్తున్నాడు కాబట్టి దినాన మీరు ఈ వాక్యం ఈ వాక్యం ద్వారా దేవుణ్ణి నమ్ముకుంటే మీరు రక్షింపబడతారు ఈ వాక్యం ద్వారా ప్రభు మార్గంలో జీవిస్తే ఎంతో మంచిది యవనస్తుడైనటువంటి ప్రియ కుమారుడా ప్రియా సోదరి అమ్మ చెల్లి తల్లి ఎవరైతే మీరు ప్రభువును నమ్ముకుని ఆయన యొక్క వాక్య ప్రకారము నమ్మి బాప్ దేశము పరలోక రాజ్యం నమ్మకపోతే నరకం ఉంది యవనస్తులైన మీరు జాగ్రత్తగా ఉండాలి యవనస్తులు దేవుని కోసం కావాలని ఆయన వెదుగుచు ఉన్నాడు యవనస్తులను ఎక్కడెక్కడ ఉన్నారో వారిని పట్టుకోవాలని చూస్తున్నాడు కానీ సాతానుడు అనేక విధాలుగా పతనం చేస్తూ ఒక్కొక్కరిని పాపంలోనికి లాగి పతనం చేస్తూ వారి జీవితాన్ని పాడు చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది కాబట్టి యవనస్తులు దేని చేత తమన్నాడత శుద్ధిపరుచుకుందురంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటున్న ద్వారానే రెండవదిగా దేవుని యొక్క వాక్యములో యవనస్తులు ఎలా ఉండాలనేది అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనంలో వ్రాయబడి ఉంది యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి నిద్రపారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన ఆ చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తులు కానీ ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఐతుక అనేటువంటి ఆయన అపోస్తుడైనటువంటి పౌలు వాక్యం చెప్పటం వలన ఆ వాక్యం చెప్పేటప్పుడు ఇతను కిటికీలో నిర్లక్ష్యంగా కూర్చున్నాడు నిర్లక్ష్యంగా కూర్చుని ఏమైందంటే అక్కడ నుండి కిందకి పడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది కిందకి పడిపోయాడు చూడడాబస్ని పౌలు వెంటనే వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసి బ్రతికించాడు కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటంటే నిర్లక్ష్యంగా ఉండరాదు యవనస్తులు వాక్యం వినట్లో నిర్లక్ష్యం ఉండకూడదు దేని విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు పాటల విషయంలో ప్రభు నమ్మే విషయంలో ప్రభు పని విషయంలో ఆ యవనస్తులు ప్రభు యొక్క పనిలో నిర్లక్ష్యంగా ఉంటే అది మరణం అవుతారనేది జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇక్కడ పౌలు వాక్యం చెప్తుంటే నిర్లక్ష్యంగా ఉండి అతడు కింద పడిపోయినట్లుగా చాలామంది యవనస్తులు నిర్లక్ష్యంగా ఉండి శాతంలో పడిపోతున్నారు నిర్లక్ష్యంగా ఉండి పాపములో పడిపోతున్నారు నిర్లక్ష్యంగా ఉండి చాలా ఘోరమైన స్థితిలో ఉంటున్నారు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యవనస్తులైనటువంటి యువసేపు ఒక స్త్రీ ఆయన్ని బాధపెట్టి ఆయన్ని పాపంలో పడవేయాలని చూచినప్పుడు యోసేపు మెడుకో కలిగి దేవుని వాక్యం చదువుకొని దూరముగా పారిపోయి అతడు నిర్లక్ష్యంగా లేకుండా చక్కగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది కాబట్టి నిర్లక్ష్యం అనేది యవనస్తులకు మంచిది కాదు నిర్లక్ష్యం అనేది నెగ్లెక్ట్ అనేది ఎవరికి కూడా పెద్దలకు కానీ యవనస్తులు కానీ పిల్లలకు కానీ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు మనము ఎవరినైనా ఎప్పుడైనా సరే పెద్దవారిని కానీ చిన్నవారిని కానీ నిర్లక్ష్యంగా మాట్లాడరాదు దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం ఉంటే దేవుని పట్ల నిర్లక్ష్యం ఉంటే మరణాన్ని కొనుక్కు తెచ్చుకోవాలి నిర్లక్ష్యం ఇంకో చోట ఉంటే మరి దేని మీద ఉంటే అది శాపమే కానీ ఇంకా ఆశీర్వాదం కాదు అయితే కింద పడిపోయాడు కిటికీలో నుంచి పడిపోయాడు ఆ పోస్టు అనేటువంటి పావులు ఆయన దేవుని యొక్క బలము పొందినవాడు కాబట్టి వెంటనే పరుగెత్తుకుని వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేస్తే అతడు బ్రతికినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది వాక్యం వింటున్నటువంటి సహోదరుడా యవరస్తుడైనటువంటి బిడ్డ నీ వాక్యం వింటంలో నిర్లక్ష్యం ఉండొద్దు నువ్వు వాక్యానికి బయలుదేరేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు నువ్వు రక్షణ పొందేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని పని విషయంలో దేని విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండి శాపాన్ని మరణాన్ని కొనుక్కుని తెచ్చుకోవద్దని ప్రభు యొక్క మాటలను బట్టి మీకు హెచ్చరిక చేస్తున్నాను నిర్లక్ష్యంగా ఉండకూడదు మూడవదిగా మనం చూస్తే చూడండి మొదటి కొరింత పదమూడు పదకొండండి నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించి తిని పెద్దవాడునై అదిగండి యవనస్తులు పిల్ల చేష్టలు మానేయాలి చాలామంది వయసు వచ్చి చాలామంది యవనస్తులు కూడా వారికి యవన జీవితం వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లల చేష్టలో మానరు చిన్నపిల్ల చేష్టల వలన కోపాలు పెంచుకుని తగాదాలు పెంచుకొని దేవుళ్ళు లేకుండా వారు చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు పిల్ల చేష్టలు మానాలండి చాలామంది యవనస్తులు పిల్ల చేష్టలు చూస్తే పెద్దవారు అనుకుంటారు ఈ పిల్ల చేష్టలు మానవయ్యా ప్రభు నమ్ముకో ఏమిటి అని హెచ్చరిక పెద్దవారు చేస్తారండి యవనస్తులైనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్ల చేష్టల్లో ఉండకూడదు అటువంటి జీవితం మంచిది కాదు అవనుసృత ఎమదాజ్యంలో ఒక స్త్రీ పాపం పాపం చేస్తే ఆమెను రాళ్ళతో కొట్టుని తీసుకుని వస్తున్నారు రాళ్ళతో కొట్టి తీసుకుని వస్తూ ఉండగా యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది మత నాయకులు వచ్చి ప్రభువా ఈ పాపం చేస్తే రాళ్లతో కొట్టివేయాలి కొట్టి చంపాలని ఉంది కదా అని చెప్పి ప్రభువు అడిగినప్పుడు మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాయి వేయినంగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారండి అప్పుడు ప్రభు అన్నాడు ఆమె నుంచి అమ్మ నీకు ఎవరు శిక్ష విధింపలేదా లేదు ప్రభువా అయితే నేను నీకు శిక్ష విధింపను నువ్వు పాపము మానివేయము మనం మానవలసినవి మానాలి యవనస్తులైనటువంటి వారు మానవలసినవి మానాలి పెద్దవారు మానవలసినవి మానాలి ముఖ్యంగా యవనస్తులు ఎక్కువగా చాలా మానవలసినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే పిల్ల చేష్టలు ఉండే అనేక రకాలైనటువంటి సాతాను సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మానివేసి పిల్ల చేష్టలు మానివేయాలని మన దేవుని యొక్క వాక్యంలో హెచ్చరింపబడుతున్నాం ప్రియ యవనస్తుడా ప్రియ యవనస్తురాలా అమ్మా నా కుమార్తె నా కుమారుడా నీవు దేవుణ్ణి నమ్ముకో సాతాను యొక్క చేతుల్లో ఉండబాకు సాతాను చేతుల్లో ఉంటే పతనమైపోతావు మరణం అవుతావు చనిపోదాం అనుకుంటావు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటావు అటువంటి స్థితి నుంచి విడుదల పొందాలంటే సుప్రభు నమ్ముకుని పిల్ల చేష్టలు మానివేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను నాలుగోదిగా రెండవ తిమో రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యముల నుండి పారిపొమ్ము పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయువారు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏమంటున్నాడంటే చెడ్డ కోరికల నుండి దూరముగా పారిపోవాలి యవనస్తులు వారి శరీరాన్ని సాతాను వాడుకుంటున్నాడు లౌకిక సంబంధమైన విషయాల్లో అంతేకాదు శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకుంటానికి సాతానుడు బాగా వాడుకుంటానికి చెడ్డ కోరికలు హృదయంలోనూ తర్వాత మనసులోనూ మరి అనేక విధాలైనటువంటి ఆలోచనలతో ఆ వారి యొక్క జీవితాలు పాటు చేసుకుంటున్నారు లోక సంబంధమైన విషయాల్లో ఉండకూడదు శరీర సంబంధమైన ఈ పాప విషయాల్లో దూరంగా మనం పారిపోవాలి శరీర కోరికల కోసం దేవుని వాక్యంలో ఉన్న నేత్రాశ శరీరాశ జీవబడ్డమ్మను ఈ నన్ను చెప్తున్నాడు ప్రభు కాబట్టి దేవుని వాక్యంలో మరి పత్రికలో చూస్తే ఆయన మానవీయమన్నాడు చెడ్డ కోరికలు ఉండకూడదు దూరంగా పారిపోవాలి ఎప్పుడైతే దూరంగా పారిపోతామో చాలామంది యవనస్తులు లౌకిక సంబంధమైన లైంగిక సంబంధమైన కోరికలకు దగ్గరగా ఉంటూ యేసు ప్రభుకు దూరంగా ఉంటూ ఆ కోరికలు నెరవేర్చుకుంటూ రాత్రి అంతా కూడా కూడా లైంగిక సంబంధమైనటువంటి ఆ యొక్క దృశ్యాలనే ఆ ఫోన్లో చూస్తూ వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఆ యొక్క నిద్రాహారాలు లేకుండా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రియమైనటువంటి ఏమన్నాస్తులారా ఆ యొక్క దురాశల నుండి దూరంగా పారిపోమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మొదటి అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలువక ఆలోచనలు మారాలి తలంపులు మారాలి మీరు వాక్యం వినండి వాక్యం చదవండి దేవుని పాటలు నేర్చుకోండి దేవుని పాటలు పాడండి దేవుని పాటలు వినండి అంతేగాని సాతాను సంబంధమైనవి సెల్ ఫోన్ల ద్వారా చూసి మీ జీవితాలు పాడు చేసుకుని వాటిని అనుసరించవద్దు ఈ ఈరోజులో చాలామంది సినిమాలు చూస్తున్నారు సీరియల్స్ చూస్తున్నారు ఇవి తప్పండి ఇవి చూడకూడదు అవి శరీర కోరికలు నేత్రాశలు జీవపు డంబాలు ఇవి పెంచుతాయి తప్ప తగ్గించవు జీవితాన్ని పతనం చేస్తాయి వెంటనే దురాశలకు మనం భలేవ్వాల్సి వస్తుంది అటువంటి పాపాలను విడిచిపెట్టాలని యవనస్తులకు హెచ్చరిస్తున్నాను ఒక కుమారుని యవనస్తుడు నేను గమనించాను ఆ యవ్వనస్తుడు జేబులో మరి ఏదో కొన్ని పొట్లాలు పెట్టుకుని వెళ్తుంటే ఆ యవనస్తుడిని ప్రశ్నించాను అయా ఏమిటి మీరు జేబులో చాలా కొనుక్కుని వెళ్తున్నారంటే కేసారి కొనుక్కుని వెళుతున్నానని ఆ యవనస్తుడు ఆ మాట చెప్పటం జరిగింది ఎంత భయంకరమైనది గుట్కాలు అవి వేసుకుంటూ వాటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఆ యొక్క జీవితాన్ని పతనం చేసుకున్నాడు తీరా కొన్నాళ్ళకి ఆ యవనస్తుడు నేను గమనిస్తే ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది అనారోగ్యంతో ఎందుకు ఉన్నాడు ఏమిటని చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు ఇతనికి నోటి క్యాన్సర్ వచ్చిందని చెప్పాడు ప్రియమైనటువంటి యవనస్తుడా గుట్కాల వలన ఒక యవనస్తుడు క్యాన్సర్ అని చెప్పినప్పుడు కన్నీరు కార్చాను బాధపడ్డాను ఆయన నన్ను రమ్మని మరి పిలిచినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే నోటిలో ఏమి తినకోకుండా ఒక గొట్టంలాగా ఆహారాన్ని పంపిస్తున్నారు ఆ గుట్టకాలతో ఎంతో బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఉన్నాడు అయ్యా మీరు చెప్పిన మాట నేను వినలేదు నేను చూశారన్నారు అలాగే ప్రభు ప్రభు నన్ను ప్రియమైనటువంటి యమనస్తులరా అటువంటి చెడ్డ కోరికలకు దూరంగా పారిపోయి శరీర సంబంధమైన వాటికి దూరంగా పారిపోయి దేవుణ్ణి ప్రత్యేకంగా నమ్ముకుంటే మీరు ఆశ్రదింపబడతారు చెడ్డ కోరికలకు దూరముగా పారిపోవాలని యవదస్తులకు ప్రత్యేకముగా నేను మరీ మరీ కోరుకుంటున్నాను ప్రియ సోదరి ప్రియ సోదరుడా ఒక సహోదరిని నేను అడిగితే అమ్మాని ప్రార్థన చేస్తాను వెళ్తే ఫస్ట్ గారు మీరు కూర్చోండి బయటని రెండు గంటలు కూర్చోబెట్టింది ఒక యవనస్తురాలు ఆమె లోపల ఉండి తన యొక్క శరీర సౌందర్యం కోసం రెండు గంటల పాటు నన్ను నిలబెట్టి అక్కడే ఉంచింది తర్వాత వెళ్తే ఆమె తన యొక్క సౌందర్యం కోసం అనేక రీతులుగా కోరికలు పెంచుకుని ఏమిటమ్మా ఇలాగూ చేసేవి ఏంటంటే అయ్యా ఇది సంగతే తప్పమ్మ నువ్వు ప్రార్థన చేసుకో ప్రభువుని నమ్ముకో ఈ లోక సంబంధమైనవి అనవసరమైనవి వద్దు అవి నరకానికి తీసుకుని వెళ్తాయి సాతాన్లో ఉంటే సాతాను మార్గంలో ఉంటే గుండమే అంతకు మించి ఇంకా ఏమీ లేదు అమ్మ మీరు అలా చేయబడిన కుమార్తె అని ఆ కుమార్తెకి చెప్పటం మరి ఒక యవనస్త్రాలకు చెప్పటం జరిగిందండి అప్పటి నుంచి ఆమె కొంచెం నా మాటలు దేవుని మాటలు వినేసరికి హెచ్చరికపూర్వకంగా తీసుకుని ఆ రోజు నుంచి జాగ్రత్తగా జీవిస్తున్నట్లుగా ఆ ప్రభువుని నమ్ముకుంది దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే చెడ్డ కోరికల నుండి యవనస్తులు పారిపోవాలి దూరంగా ఉండాలి అనేక రకములైనటువంటి కోరికలు మరి యవనస్తులకు ఉంటాయి కాబట్టి అట్టి కోరికలకు దూరంగా పారిపోయి ప్రభువుని నమ్ముకుని ప్రభు యొక్క మాట విన్నట్లయితే మనకెంతో ఆశీర్వాదం తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలోండి మొదటి తిమోతీయులకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన బట్టి నీ యవనమును బట్టి ఎవడను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు అయితే దేవుని యొక్క వాక్యంలో ఇతరులు వేలెత్తి చూపే జీవితం మనలో ఉండకూడదు ఒక యవనస్తుడిని చూశాను ఆ యవనస్తుడు బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు ఆ యవనస్తుని పిలిచి అడిగాను బాబు మీరు ఏమిటి బైబిల్ పట్టుకుని వెళ్తున్నారంటే అంకులు నేను ఇదివరకే గుట్కాలు తిన్నాను త్రాగాను దొంగతనాలు చేశాను అనేకమైన నీచమైన పనులు చేశాను ఎంతో భయంకరంగా జీవించాను ప్రభును నమ్ముకున్నాను ఈరోజు నాకు ఎంతో శాంతి సమాధానం ఉంది అని చెప్పి ఆ కుమారుడు అన్నప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ఒక యవనస్తుడు అంటున్నాడు ఏమన్నాడు తెలుసండి అంకులు ఈయన మంచిగా ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన ప్రవర్తనలోనూ ఆయన మాటలోనూ ఆయన పద్ధతిలోనూ మేమే చూసి ఆశ్చర్యపోతున్నాము చాలా మరి గొప్పగా నేను ఇదవుతున్నాను ఇతడు ఇదివరకీ సాతాన్లో ఉన్నప్పుడు ఇతను చూసి డ్రింక్ చేస్తే అందరము పారిపోయేవాళ్ళము అలాంటి వాడు ప్రభువుని నమ్ముకుని ఇప్పుడు మంచి బిడ్డగా జీవిస్తున్నాడు అంకుల్ అని చెప్పి ప్రక్కన ఉన్నటువంటి ఇంకొక యవనస్తుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మరి నేను చూసి సంతోషించాను ఇతరులు ఏలెత్తి చూపేటట్లుగా ఉండకూడదు ఇతరులు మమ్మల్ని ఈయన చూసారండి అని చెప్పేటట్టుగా ఉండకూడదు ఇతరులలో మనల్ని చూసి ఇతరులు ప్రభువుని నమ్ముకున్నాడు యవనస్తుడు ప్రభువు నమ్ముకునే యవనస్తుడు దేవుని కోసం జీవిస్తున్నాడు దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు దేవుని కోసం ఎంతో ముందుకు సాగుతూ ఉన్నాడు యవనస్తుడు అని ప్రక్కన ఉన్నటువంటి సహోదరుడు చెప్తే నేను ఎంతో ఉప్పొంగిపోయాను సంతోషించాను బైబిల్లో తిమోతి అనే యవనస్తుడు కూడా గమనించినట్లయితే పౌలు ద్వారా రక్షింపబడ్డాడు యవనస్తుడైన తిమోతి తిమోతి రక్షింపబడటమే కాకుండా దేవుని పనిలో ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో కష్టపడ్డాడు ఎంతో శ్రమలు కోర్చాడు ఎన్నో బాధలు పడ్డాడు దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో దేవుని వాక్యాన్ని అనేకులకు బోధించటంలోనూ ఆయన ప్రవర్తనలోను ఆయన జీవితంలోనూ ఆయన సమస్తంలోనూ ఇతరులు మెచ్చుకునేటట్లుగా చేశాడు కాబట్టి ఇతరులు మనల్ని ఏలెత్తి చూపేటట్లుగా ఎవనొస్తురా ఉండకూడదని ప్రభుని బట్టి నేను హెచ్చరిస్తున్నాను యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా కూడా మనల్ని ఏలెత్తి చూపేటట్లుగా మనం జీవించకూడదని మొదటిది మే నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం చదివితే చక్కని విషయాలు అక్కడ పౌలు మనకి హెచ్చరికపూర్వకంగా ఒక మంచి విషయాలు బట్టి నీ యవనమును బట్టి ఎవడునుకరింపము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు చక్కగా మాదిరిగా ఉంటే అది యవనస్తులను బట్టి యేసు ప్రభు వారు ఎంతో సంతోషిస్తారు యవనస్తులు దేవునికి కావాలి యవన కాలమున ఆయన బిడ్డలుగా ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు యవనస్తులు కావాలని ఆయన వెదుకుచూ ఉన్నాడు యవనస్తుల కోసం ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే సాతానుడు యవనస్తుల్ని పాడు చేస్తున్నాడు మొత్తం ముందు ఎక్కించుకుంటూ ఇరవై నాలుగు గంటల మత్తులోనే ఉంటున్నారు యవనస్తులు అయ్యో ఎంత భయంకరం సాతానులో ఉండి ఇరవై నాలుగు గంటలు కూడా మత్తులో ఉండి అలాగే పడిపోయిన గంజాయితో ఉండి ఎంత భయంకరము నాశనం అయిపోతున్నాడని ఎంత నాశనం అవుతున్నారు అలాగే మరి డ్రింక్ చేస్తూ పొద్దుగులు కూడా అదే పనిలో ఉంటున్నారని ప్రభు కన్నీరు గారుస్తున్నాడు అయ్యో నా కుమారుడు ఈ విధంగా పాడైపోతున్నాడు ఈ విధంగా ఇదైపోతున్నారు వీళ్ళు నరకానికి పోతారే నా బిడ్డలు నరకానికి పోతారే కన్నీరు గారుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్తు ప్రభు వారు ఎవనొచ్చుడైనటువంటి ప్రియ సహోదరుడా నీవు ప్రభు నమ్ముకో దురలవాట్లు మానేసి ఇతర ఏలెట్టి చూపేటట్లుగా నీవు ఉండకూడదని చెప్తున్నాడు కాబట్టి తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు దేవుని నమ్ముకొని గట్టిగా ఆయన కోసం ప్రయాసపడి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని మరి తను దేవుల్లో ఉంటూ చనిపోయినట్లుగా ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా మనము గమనించినట్లయితే ప్రభు మార్గంలో యవనస్తులైనటువంటి మీరు ఉండాలని కోరుకుంటున్నాం విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది యవ్వన కాలమున దేవుని కాడి మోయిట నరునికి ఎంత చక్కని వాక్యం అండి యవ్వన కాలమున దేవుని కాడి మోయిట నరులకు ధన్యత అబ్బా ఎంత చక్కని వాక్యం యవనసుడా నీవు దేవుని కాడి మోస్తే ఎంత ధన్యత ఎంత దీవెల్లో ఉంది అది చక్కగా ఉంది ఇంకొక వాక్యం చదువుదాం మొదటి వ్యూహాను రెండు పదమూడు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఇది ఉన్నారు గనక మీకు రాయిచున్నారు యవనస్తులారా మీరు దుష్టుని ఆ బలవంతుల యవనస్తులు ఏంటంటే దుష్టి శాతాను జయించారట కాబట్టి మీకు సాతాన్ని జయించే బలాన్ని ప్రభు ఇస్తున్నాడు ఆ ప్రభువుని నమ్ముకుంటే సాతాన్ని జయిస్తారు అటువంటి విషయాలు మీరు ధ్యానం చేసుకుంటే మరి దేవుని యొక్క వాక్యం బట్టి మరి సాతాన్ని జయించినట్లుగా ఉంటుంది ప్రసంగి పదకొండు తొమ్మిదిలో కూడా మాట ఉంది నీ 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 సంతోషపడముందు సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి ఆ తీర్పులోనికి తె జ్ఞాపకం చేసుకోవాలి తీర్పులోకి తీసుకొస్తాడు నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను నా ఇష్టం వచ్చినట్టు ఎవరిని వస్తుంది ఇష్టం అండి అని చెప్పి నువ్వు అలాగూ జీవించినట్లయితే దేవుడు తీర్పు ఉంటుంది మారకపోతే అగ్నిగుండంలో మాడాల్సి వస్తుంది ఆ ప్రభు శిక్ష రాకుండా మనం ఏం చేయాలంటే ఎవరిని వస్తున్నాయి బిడ్డలారా మీకు ప్రేమతో చెప్తున్నాను ప్రభువుని నమ్ముకోండి చెడ్డ అలవాట్లు మానివేయండి చెడ్డ కోరికలు మానేండి అన్నిటిని మానివేసి ప్రభువుని నమ్ముకుని ఆయన మార్గంలో రక్షింపబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి గనుడు అయిన దేవా ఈ వాక్యం వనస్సులు అందరిని మార్చి నీ మార్గంలో నడిపించి కాపాడి బలపరచ సహాయం చేయండి ఎవరైతే సాతాన్లో కృంగిపోతున్నారు సాతాను మాట విని ఎవన కాలాన్ని పాడు చేసుకుంటున్నారు అటువంటి బిడ్డలను రక్షించి నీ కృపలో బలపరచమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ఆము తండ్రి ఆమెన్